ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన శాంతి విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుంటూరు జిల్లా ఫలకలూరు రోడ్డులోని గుంటూరు క్లబ్లో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. గుంటూరులో అందరినీ కలవటం సంతోషంగా ఉందని, 47 సంవత్సరాలుగా అనేక మందితో మంచి రిలేషన్ని ఏర్పాటు చేసుకున్నానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు తలుచుకుంటే గత రాజకీయాలే మంచివన్న అభిప్రాయం కలుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. డాక్టరేట్ దేశానికి ఇచ్చిన గౌరవం కాబట్టి శాంతి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ తీసుకున్నా అని వెంకయ్య నాయుడు అన్నారు. Values of peace and harmony embedded in our philosophy of Vasudhaiva Kutumbakam at 16th United Nations Day of West. సమాజ సేవలో నారాయణ దేశముఖ్ గారు చూపించిన మార్గంలో వెళ్ళి స్వర్ణ భారత రాని సంవత్సరం ఎక్కడెక్కడ చేస్తారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళని ప్రోత్సహించి ఇంకా సమాజ సేవ కోసం కూడా వాళ్ళు కలుసుకుంటూ నాన్న ఆదాయే నారాయణ దేశముఖ్ అంటే కళాంతరం ఆ దారిలో వెళ్ళాలని నా నిశ్చితమైన అభిప్రాయం. ఎంపికలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది అని మరింతగా అనిపిస్తాం. పార్లమెంట్లో వ్యవహారం చూడండి, అసెంబ్లీలో వ్యవహారం చూడండి, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూడండి, ఈ పార్టీ ఆ పార్టీ అభ్యర్థుల తీరు చూడండి. దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు ఫాలో అవుతారు, పెద్దవాళ్ళు కావాలి. దాన్ని చూడకూడదు. రెండు, రాజకీయ నాయకులు చేస్తున్న ప్రసంగాలు చూడండి, ఆ ప్రసంగాల స్థాయి చూడండి, ఎంత దిగజారిపోయిందంటే వ్యక్తిగత దూషణ. రాజకీయాల్లో ఒకరికి ఇంకొకరు శత్రువులు కాదు, రాజకీయాల్లో ఒకరికి ఇంకొకరు ప్రత్యర్థులు. వీఆర్ ఓన్లీ పొలిటికల్ రైవల్స్, నాట్ ఎనిమీస్. ఈ ప్రాథమిక సత్యాన్ని మర్చిపోతున్నారు చాలా మంది సంస్థలు.